బుల్టన్ మరో బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. పవర్ కమిషన్ ముందుకు జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ హాజరయ్యారు. కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డితో భేటీ అయ్యారు. విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలపై కమిషన్ చైర్మన్ పలు విషయాలు అడిగి తెలుసుకుంటున్నారు. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పవర్ కమిషన్ ముందుకు జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ హాజరయ్యారు. కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డితో భేటీ అయ్యారు. విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలపై కమిషన్ చైర్మన్ పలు విషయాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ లైవ్లో అందిస్తారు. నగేష్ చెప్పండి, ఈరోజు పవర్ కమిషన్ ముందుకు జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ హాజరయ్యారు. కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డితో కీలకమైనటువంటి భేటీ అయ్యారు. ఈ భేటీకి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎలాంటి ఇన్పుట్స్ ఇచ్చే అవకాశం ఉంది? ఖచ్చితంగా, ఎందుకంటే గత 15 బీఆర్ఎస్ ప్రభుత్వంలో పవర్ గ్రిడ్కు సంబంధించిన పూర్తి అంశాలను కోదండరామ్ వెల్లడించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఛత్తీస్గఢ్ నుంచి కరెంటు కొనుగోలు కావచ్చు, అలాగే భద్రాద్రి యాదాద్రి రెండు పవర్ ప్లాంట్ల నిర్మాణం కావచ్చు, వాటన్నిటికి సంబంధించి ఖచ్చితమైన సమాచారాన్ని తెలంగాణ జనసేన సమితి అధ్యక్షుడు కోదండరాము పవర్ కమిషన్ చైర్మన్గా ఉన్న ఎల్ నరసింహారెడ్డికి పూర్తి వివరాలు అందించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే కేవలం ఛత్తీస్గఢ్ నుంచి పవర్ కొన్న విషయంలోనే 6,000 కోట్ల నష్టము ప్రభుత్వానికి జరిగిందనేది ప్రస్తుతం విచారణలో తేలుతుంది. ఎందుకంటే 3.90 రూపాయలు ఉన్న ఏదైతే యూనిట్ రేట్ని 5.11 రూపాయల నుంచి 5.50 రూపాయలకు వెచ్చించిన పరిస్థితి. అంటే ప్రభుత్వం మాత్రం, గత ప్రభుత్వం మాత్రం తాము 3.90 రూపాయలకే పవర్ కొంటున్నాము. ఏదైతే ఉమ్మడి ప్రభుత్వంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు, ఆ ఇబ్బందుల దృష్ట్యా ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి కొంటున్నామని చెప్పి చెప్పుకొచ్చారు. కానీ తీరా చూస్తే వాళ్ళు ఓపెన్ టెండర్కు వెళ్లకుండా డైరెక్ట్గానే, అంటే ఇద్దరి మధ్య జరిగిన ఒప్పందం రూపంలోనే పవర్ కొన్నట్టుగా తెలుస్తుంది. కానీ అది 10 ఏళ్లకు సంబంధించిన ఒప్పందం, అందులో 6,000 యూనిట్ల పవర్ కొండాల్సి తీసుకోవాల్సి ఉంటే, కానీ అందులో దాదాపుగా 1,000 నుంచి 2,000 యూనిట్ల వరకే ప్రభుత్వం వాడుకున్నట్టుగా తెలుస్తుంది. చాలా వరకు అక్కడి నుంచి పవర్ను తీసుకోవడం కానీ వాడుకోవడం కానీ జరగలేదన్నట్టుగా తెలుస్తుంది. కానీ ఏదైతే ఇద్దరి మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం ఖచ్చితంగా యూనిట్కి 5.11 రూపాయల నుంచి 5.50 రూపాయల వరకు ప్రభుత్వం నుంచి చెల్లింపులు జరిగాయి. దాదాపుగా ఆ 15 ఏళ్ల కాలంలో కూడా 6,000 కోట్ల ప్రజాధనం వృధా అయిందని చెప్పి కమిషన్ ఇప్పటికే విచారణలో తేటతల్లం చేసింది. ఇక యాదాద్రి పవర్ ప్లాంట్కు సంబంధించి, ఏదైతే భద్రాద్రి పవర్ ప్లాంట్కు సంబంధించి, ఎందుకంటే అక్కడ సహజ వనరులకు సంబంధించి పవర్ ప్లాంట్ నిర్మాణం సరిగా జరగలేదు. భద్రాద్రిలో అయితే బిహెచ్ఏఎల్ నుంచి పాత సామాన్లు తీసుకెళ్లి ఒక పవర్ ఆ ప్లాంట్ నిర్మాణం చేశారు. ఎందుకు చేయాల్సి వచ్చింది? సబ్ క్రిటికల్ పవర్ ప్లాంట్ని ఇప్పటికే చాలా ప్రభుత్వాలు విశ్వసించాయి. సూపర్ పవర్ క్రిటికల్ సంబంధించిన పవర్ ప్లాంట్లే నిర్మించాలని ఉన్నా కూడా కేవలం సబ్ క్రిటికల్ పవర్ ప్లాంట్ల వైపు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? అది కూడా అదనంగా ప్రజలపైన భారం పడుతుందని చెప్పి కూడా కమిషన్ ఇప్పటికే తేటతల్లం చేసింది. ఈ మధ్యనే కేసీఆర్ కూడా 12 పేజీల లెటర్ని ఎల్ నరసింహారెడ్డికి రాస్తా, అందులో 8 సార్లు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డిని ప్రశ్నించారు, మీరు విచారణకు అర్హులు కారు, ఇందులో ఏదైతే తాము పాత పద్ధతిని ఎంచుకోవడం ద్వారా తెలంగాణ ప్రజలకు ఎప్పటికప్పుడు పవర్ ఇవ్వాలనే ఉద్దేశంతో ముందుకెళ్ళామని చెప్పి చాలా వరకు ప్రశ్నలు సంధించారు. ఎందుకంటే కేవలము మీరు నన్ను వ్యతిరేకించడం కోసమే కమిషన్ చైర్మన్గా ఉండి గత ప్రభుత్వాన్ని విమర్శించాలనే ధ్వనిలోనే కమిషన్ విచారణ సాగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో మీ ముందుకు కమిషన్ ముందుకు విచారణకు హాజరు కానని చెప్పి 12 పేజీల లెటర్ రాసిన తర్వాత ఇవాళ కోదండరాము, అలాగే పవర్ సంబంధించిన జేఏసీ నేత రఘు కూడా ఇద్దరు హాజరయ్యారు. జేఏసీ నేత రఘు ప్రస్తుతం ఎస్సీ హోదాలో ఉన్నారు, సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీరింగ్ హోదాలో ఉన్నారు. తను కూడా చాలా వరకు పీఆర్సీకి చాలా రిపోర్ట్లు అందించాడు. ఎందుకంటే గత ప్రభుత్వం టెండర్ రూపంలో వెళ్లకుండా ప్రైవేట్ రూపంలో వెళ్ళి ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేస్తుంది తప్పని చెప్పి చాలాసార్లు చెప్పారు. అలాగే భద్రాద్రి యాదాద్రి పవర్ ప్లాంట్ల నిర్మాణం కూడా తప్పన్నారు. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో శ్రీకృష్ణ కమిటీకి ఇచ్చిన రిపోర్ట్లో కేసీఆర్ క్లియర్గా ప్రశ్నించాడు, ఏదైతే విజయవాడ సభ కావచ్చు, కేటీపీఎస్ కావచ్చు, ఇలాంటి పవర్ ప్లాంట్లు గత ప్రభుత్వాలు సహజ వనరులు కానీ వాటికి సంబంధించిన బొగ్గు కానీ నీరు లేని చోట ఎందుకు నిర్మించారని ప్రశ్నించారు. మరి ఈ రెండు ప్లాంట్లు కూడా బొగ్గు లేకుండా నీరు లేకుండా ఎందుకు నిర్మాణం జరిపారని కూడా ప్రశ్నించారు. ఎందుకంటే భద్రాద్రి పవర్ ప్లాంట్ అయితే ఎక్కువ వాటర్ వస్తేనే ముంపుకు గురవుతుంది. ఇక ఏదైతే పోలవరం పూర్తిగా నిర్మాణం జరిగితే పవర్ ప్లాంట్లే మునిగిపోయే ప్రమాదం ఉంది.